దీనిని తలకు రాస్తూ రోజుకు ఒక అరటిపండు అలాగే ఒక జాంకాయ తింటూ ఉంటే చక్కని ఆరోగ్యవంతమైన కురుడు మీ సొంతమవుతాయి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడైన వాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవున్ ఈశ్వరుడే శరణంపు వీడదన్. మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము జుట్టు సంబంధిత సమస్యలు, అంటే జుట్టు పల్చబడిపోవడము, జుట్టు రాలిపోవడము, తెగిపోవడము వంటి అనేక సమస్యలకు అద్భుతమైన అతి సులువైన చిట్కాని. ఈ రోజుల్లో అధికమైనటువంటి కాలుష్యం వల్ల కావచ్చు, మనం తినేటువంటి పదార్థాలలో విటమిన్స్ లోపించడం కావచ్చు, పుష్కలమైనటువంటి పోషకాహారం మనం తినకపోవడం కావచ్చు, సమయపాలన లేకపోవడం కావచ్చు, అంతేకాకుండా మీ ప్రదేశాలలో మీరు స్నానం చేసేటువంటి నీళ్లు కూడా జుట్టు తిరిగి అధికంగా పెరగకపోవడానికి కారణం అవుతాయి. సున్నపు నీరు కొంతమంది ఎక్కువగా ఉంటుందన్నమాట. స్నానం చేసేటప్పుడు అది మీ కుదుళ్ళు, అంటే కుదుళ్ళ లోపల స్కాల్ప్ లోపల ఉండేటువంటి రంధ్రాలకు అడ్డుపడి తిరిగి మళ్ళీ జుట్టు పెరగకుండా కూడా చేసేటువంటి పరిస్థితులు చాలా మంది ఎదుర్కొంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా జుట్టుని దృఢంగా బలంగా ఏ విధంగా చేసుకోవాలి అంటే ఒక అద్భుతమైన చిట్కాని ఇప్పుడు నేను చెప్తాను. దీన్ని చెప్పింది చెప్పినట్టు పాటిస్తూ ఉంటే మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. దీనికి కేవలం ఒకే ఒక వస్తువు అవసరము, కొంచెం శ్రమ పడాలి, శ్రమలోనే ఫలితం అనేది ఉంటుంది. మరి దీనికి కావలసిన పదార్థం ఏమిటో, దాన్ని ఏ విధంగా తయారు చేసుకుని జుట్టుని సంరక్షించుకోవాలి, నల్లని దృఢమైన ఒత్తైన కురులను సొంతం చేసుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవేమిటో తెలుసు కదా, మెంతులు. చూడండి, మనం నిత్యం వంటలలో ఆహార పదార్థాలలో వినియోగించేటువంటి ఈ మెంతులను ఉపయోగించి చక్కగా కేశాలను దృఢంగా బలంగా చేసుకోవచ్చు అని మీకు తెలుసా? మరి ఇప్పుడు నేను ఆ చిట్కాని మీకు వివరించబోతున్నాను. ఇక్కడ మీరు నేను చెప్పినట్టుగా కొలతలతో చక్కగా చేసుకుంటూ ఉంటే దృఢమైన బలమైన కురులు మీ సొంతమవుతాయి. ఈ రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడిపోతూ బాధపడిపోతూ ఉన్నారు. దానికోసం కేవలం ఈ మెంతులను వినియోగించి దాని కొలతలు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను, ఆ ప్రకారమే పాటించి బలమైన దృఢమైన తుమ్మెద రెక్కల్లాంటి నల్లని కురులను మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంతకీ దీనికి ఏమేమి పదార్థాలు కావాలి అంటే కేవలం మెంతులు మాత్రమే. ఈ మెంతులను తీసుకువచ్చిన తర్వాత ఖచ్చితంగా చూడండి, నేను కొలత కూడా చెప్తాను. ఇది ఒక కప్పు. ఒక కప్పు మెంతులను ముందుగా మనం దీన్ని ముందుగానే తయారు చేసుకోవాలి, తర్వాత దానిని వాడుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు మెంతులను తీసుకున్న తర్వాత కొలత కూడా చూడండి, అదే కప్పుతో నీళ్లను కూడా తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటిలో మెంతులను వేసేయండి. ఖచ్చితంగా నిండింది కదా. ఇప్పుడు దీనిని ఏం చేయాలి అంటే ఇలాగే ఒక గంట పాటు మీరు విడిచిపెడితే ఈ మెంతులన్నీ కూడా నానిపోయి మనకి తరువాత ప్రక్రియకు సిద్ధమైపోతాయి. ఎప్పుడైనా నేను చెప్తున్నప్పుడు మీరు బజారులో అన్నీ దొరికేవే మేము చెప్పడం జరుగుతుంది, అలాగే వంటింట్లో ముఖ్యంగా అన్నీ దొరుకుతాయి. ఇలా చూసారా, మునిగిపోయాయి కదా మెంతులన్నీను. మునిగిపోయిన మెంతులను ఉంచి అవి నాణ్యమైనవి, తేలినటువంటి మెంతులను మీరు తీసేయవచ్చు. దీనిని ఇదే విధంగా గంట నుంచి గంటన్నర, గంట తర్వాత మీరు ఒక 3 గంటల లోపు ఎంతసేపు అయినా సరే నానబెట్టి ఉంచుకోవచ్చు. కొలత నేను ఎందుకు చెప్పాను అంటే ఇదే నీళ్లతోనే మనం చేసుకోవాల్సిన ప్రక్రియ కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక కప్పు మెంతులను తీసుకొని అలాగే ఒక కప్పు నీటిలో నానబెట్టి గంట పాటు ఉంచండి. చూడండి, ఖచ్చితంగా ఈ మెంతులను మనం నానబెట్టి గంట సమయం పూర్తయింది. నేను ఇందులో నీళ్లు వేసే సమయానికి లోపలిగా ఉండేవి కదా, కొంచెం నీళ్లు ఉండేవి కదా, అవన్నీ ఇంకిపోవడానికి కూడా మీరు గమనించవచ్చు. ఇంకిపోయి ఏమైందంటే మెంతులు ఉబ్బుతాయి కూడా. ఉబ్బితే నీటి యొక్క గుణాన్ని ఇవి స్వీకరించి మెత్తగా అవడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. వీటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్లో వేసుకొని, లేదా మీరు దంచి కూడా ముద్ద చేసుకోవచ్చు, మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనకి పల్చటి ముద్దలాగా రావాలన్నమాట. ఇది మనకి తలకి పెట్టుకునేటువంటి ముద్దలా తయారవ్వాలి. అంతే, ఈ దివ్య ఔషధం సిద్ధమైపోయింది. ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది మీకు జిగురు జిగురుగా కూడా ఉంటుంది, జుట్టుకి చక్కగా పట్టేస్తుంది. దీనిని మీరేం చేస్తారంటే వారానికి 2 సార్లు ఒక ప్యాక్, అంటే హెయిర్ ప్యాక్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, జుట్టుని పాయలు పాయలుగా తీసి ఆ మధ్యలో ఈ ముద్దని రాస్తూ ఉండండి. ఈ విధంగా రాయడం వలన చక్కగా జుట్టు అద్భుతంగా దృఢంగా బలంగా పెరుగుతుంది. అంతేకాదు ఇది వారానికి 2 సార్లు మాత్రమే చేయవలసి ఉంటుంది.
జుట్టుకు రాసుకున్న తర్వాత గంట ఆరిన తర్వాత చక్కగా ప్రకృతి సిద్ధమైనటువంటి అంటే షాంపూలు కాకుండా కుంకుడుకాయి షీకాయి లేదంటే మైల్డ్ షాంపూస్ కూడా ఉంటాయి వాటిని కూడా వాడి స్నానం చేయవచ్చు. మొత్తం తలలో ఉండేటువంటి జిడ్డు పేలు చుండ్రు అన్నీ కూడా తెలియకపోతే ఇంకా చుండ్రు సమస్య ఇంకా అధికంగా ఉంటే ఇదే ముద్దలో ఒక నిమ్మకాయ చెక్కను పిండండి. పిండిన తర్వాత దాన్ని హెయిర్ ప్యాక్గా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటే చక్కటి కేశ సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఇటువంటి మరెన్నో విలువైన వీడియోల కోసం మీరు నన్ను ఫేస్బుక్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజ్ ఉంది మనకి, చక్కగా ఫేస్బుక్లో ఫాలో అవుతూ ఉండండి. యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని ఉంటాను, తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అంతేకాదు మరి ఈ విధంగా చేస్తూ జుట్టును సంరక్షించుకోండి. రోజుకు ఒక అరటిపండు తినండి, రోజుకు ఒక జాంకాయ కూడా తింటూ ఉంటే దీనిని తలకు రాస్తూ రోజుకు ఒక అరటిపండు అలాగే ఒక జాంకాయ తింటూ ఉంటే చక్కని ఆరోగ్యవంతమైన కురులు మీ సొంతమవుతాయి.